హాయ్ గుడ్ మార్నింగ్ సో దసరా వచ్చేసింది అందరు షాపింగ్ చేస్తూ ఉంటారు ఇక సో నేను షాపింగ్ చేయడానికి వచ్చాను చింతల్కి సో ఇక్కడ వంతా డిగ్రీ కాలేజ్ ఆపోజిట్ శ్రీ సాయి కాలనీ దగ్గర మనకి తేజ్వని కలెక్షన్ అనే షాప్ ఉంటుంది హోల్సేల్ అండ్ రిటైలర్ బిజినెస్ చేస్తారండి వీళ్ళు సో వీళ్ళది మొత్తం డీటెయిల్స్ గూగుల్ లొకేషన్ డిస్క్రిప్షన్లో ఇస్తాను సో 1 వీక్ నుంచి వీళ్ళ కలెక్షన్ యూట్యూబ్లో చూస్తూ ఉన్నాను చాలా బాగుంది తేజ్వని కలెక్షన్ అని చెప్పి వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఈరోజు మనం డబల్ ఎక్సెల్లో ఉన్న కలెక్షన్ లెహెంగాస్ అనేవి చూద్దాం ఓకేనా సో మీకు ఎవరికైనా యూస్ఫుల్ అవ్వచ్చు నేనైతే నా కోసం తీసుకోవడానికి వెళ్ళాను అనమాట సో ఫస్ట్ డ్రెస్ వచ్చేసి ఇదండి ఇది ఒక లాంగ్ గౌన్ అనమాట సో దీనికి ఏంటంటే మనకి పిస్తా కలర్లో ఉంది ఇది లోపల క్యాన్ వచ్చింది పైన టోటలీ మనకి జార్జెట్ క్లాత్ అంటే చూడండి ఆ ఫ్యాబ్రిక్ అనమాట మొత్తం ఫ్లవర్స్ వస్తాయి రోజెస్ వస్తాయి ప్యాటర్న్ అయితే భలే ఉండింది సో మనకి నెక్ దగ్గర వచ్చేసి ఇట్లా మిర్రర్ తోటి వచ్చిందనమాట అలాగే హ్యాండ్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి దీనికి ఇచ్చారు దుపట్టా ఇది ఆర్గాంజా దుపట్టా అనమాట మధ్య మధ్య మనకి రోజెస్ మొత్తం రోజెస్ తోటి ఉంటుంది చాలా బాగుంది కొన్నింటిలో కలర్స్ ఉన్నాయి కొన్నింటిలో లేవు సో కలర్స్ ఉన్న వాటికి కలర్స్ నేను మీకు చూపిస్తాను సో దానిలో కలర్స్ అయితే లేవు సో నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి ఇదండి మనకి బీడ్స్ నెక్ దగ్గర ఉంటుంది సింప్లీ సూపర్గా ఉన్న పీస్ తేజ్వని కలెక్షన్లో మీకు యూనిక్ డిజైన్స్ డ్రెస్సెస్ అనేవి దొరుకుతాయండి బయట డబల్ ఎక్సెల్ తీసుకోవడానికి మీకు చాలా ఎక్కువ ఛార్జ్ అవుతుంది చాలా తక్కువ డిజైన్స్ ఉంటాయి ఇక్కడ అన్నీ కూడాను అఫోర్డబుల్ ప్రైస్లో ఉన్నాయి డిజైన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి యూనిక్ కలెక్షన్ అయితే వీళ్ళ దగ్గర నాకు అనిపించింది మీరు రెగ్యులర్గా యూట్యూబ్ ఛానల్ ఫాలో అయితే మీకు అనిపిస్తారు సో దీనికి నెక్ దగ్గర వచ్చేసి బీడ్స్ తోటి ఇలా ప్యాటర్న్ వచ్చింది లేయర్ స్టెప్స్ చూడండి అలాంటి డ్రెస్ అనమాట ఇది సో ఇది హాఫ్ వైట్లో ఉన్న డ్రెస్ నెక్ దగ్గర చాలా హెవీగా వచ్చింది చాలా ఎలిగెంట్ లుక్ అయితే దీనివల్ల వస్తుందండి మీకు సో కింద మనకి బూటీస్ వచ్చాయి చిన్న చిన్నగా దాని అన్నిటికీ లోపల మీకు లైనింగ్ అయితే ఇంక్లూడ్ చేసి ఉన్నారండి సో వచ్చేసరి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ ఇది సో డ్రెస్సెస్ ప్రైజెస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి వీళ్ళ యూట్యూబ్ ఛానల్లో అయితే మీకు ఎవ్రీ డ్రెస్ విత్ ప్రైస్తో మెన్షన్ చేసి ఉంది ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు రకాలుగా మీరు చూసుకోవచ్చు సో చింతల్కి అక్కడ దగ్గర ఉన్నట్టయితే మీరు ఆఫ్లైన్లో వెళ్ళొచ్చు నాలాగా దూరం ఉన్న వాళ్ళైతే ఆన్లైన్లో మీరు తీసుకోవచ్చు అనమాట సో ఓవరాల్గా ఇదైతే డ్రెస్ అండి మనకి వెనకాల వచ్చేసి ఇట్లా నాడ్స్ ఇచ్చారు సో దానికి ఉన్న టాజిల్స్ ఇలా వచ్చాయి అనమాట భలేగా ఉంది కదా హ్యాండ్స్ వచ్చేసి బెల్ స్లీవ్స్ సో నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇదండి ఇది ఏంటంటే మనకి నెక్ దగ్గర సీక్వెన్స్ వర్క్ లాగా ఒక 3 లైన్స్ లాగా డిజైన్ వచ్చింది టోటలీ ప్యాటర్న్ పైన మొత్తం మీకు లీఫ్ డిజైన్ అయితే రావడం జరుగుతుంది లీఫ్ ప్రింట్ అనేది సో నెట్టే దుపట్టా అయితే ఇవ్వడం జరిగింది దుపట్ట పైన అక్కడక్కడ డైమండ్ లాగా అవి స్టోన్స్ లాగా వచ్చాయన్నమాట సో నేను చెప్పాను కదా మీకు ఆల్రెడీ యూనిక్ డిజైన్స్ అని చెప్పేసి సో చాలా యూనిక్గా ఉంది కలెక్షన్ డబల్ ఎక్సెల్లో చాలా తక్కువ మోడల్స్ ఉంటాయి కదా విల్లర్ చాలా ఎక్కువ కలెక్షన్ ఉండింది సో దీంట్లో 2 కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఒకటి వచ్చేసి ఇది అండ్ నెక్స్ట్ వన్ ఇటు సైడ్ పెట్టాను చూడండి ఈ కలర్ అనమాట సో ఈ అన్ని కూడా డబల్ ఎక్సెల్ మీకు 3XL 4XL కూడా మోడల్స్ ఉన్నాయి యూట్యూబ్ ఛానల్ అయితే వాళ్ళు మోడల్ మనకి సైజెస్తో పాటు డ్రెస్ యొక్క ప్రైస్ కూడా చెప్తారు సో మీకు ఒక ఐడియా ఉంటుంది సో నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇదండి ఇది మనకి పార్టీ వేర్గా ఎక్సలెంట్గా ఉంటుంది సో టోటలీ మనకి జరీతోటి ఫ్లవర్స్ అయితే రావడం జరిగింది మధ్యలో ఒక కుందేని లాగా వస్తుంది నెక్ దగ్గర ఇలా ఫుల్లీ బటన్స్ వచ్చేసి ఇలా ఉంటుంది హ్యాండ్స్ 3x4తో వచ్చేసి హ్యాండ్స్కి లేస్ వస్తుంది అనమాట దీంట్లో మీకు కలర్స్ అయితే ఉన్నాయండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉండిందండి నైట్ వేసుకుంటే చాలా బాగుంటుంది డ్రెస్ ఇది సో దీనికి కూడా మీకు లోపల అస్సలు అయితే ఉండదు అదే లైనింగ్ అయితే ఉండడం జరిగిందండి సో చాలా ఎక్కువ గేర్ కూడా చాలా పెద్దగా ఉండింది సో వీళ్ళ ఫోన్ నెంబర్స్ నేను స్క్రీన్ మీద స్క్రోల్ చేస్తాను వీళ్ళ దగ్గర కుర్తీస్ టాప్స్ లెగ్గిన్స్ శారీస్ బ్లౌజెస్ అన్నీ అవైలబుల్ లెహెంగాస్ కూడా దసరా కలెక్షన్ అయితే అద్దరిపోయిందండి హోల్సేల్ ప్రైస్లో ఇస్తారు మీకు సో నెక్స్ట్ దీనికి దుపట్టా ఇచ్చారు సో సేమ్ ప్యాటర్న్లో మనకి పిస్తా కలర్లో ఇంకో డ్రెస్ ఉండింది లైట్ కలర్స్ ఎలిగెంట్గా ఉన్న కలర్స్ దీంట్లో ఉన్నాయన్నమాట సో పిస్తా కలర్కి మనకి యాసిస్గా రెడ్ కలర్లో దుపట్టా అయితే రావడం జరిగింది సో ఇదిగో చూడండి ఎంత బాగుందో యూనిక్గా అనిపించట్లేదు మీకు డిజైన్స్ నేను యూట్యూబ్ 1 వీక్ నుంచి చూస్తున్నాను దాంట్లో నాకు కొన్ని కొన్ని నచ్చాయనమాట అవి సెలెక్ట్ చేసుకుంది కాక ఇంకా చింతల్కి మా పెద్దమ్మని విజిట్ చూడడానికి వెళ్తున్నా అని చెప్పేసి అలాగే షాప్ కూడా విజిట్ చేద్దామని వచ్చా అనమాట వాళ్ళ షాప్ గూగుల్లో లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే యూట్యూబ్ ఛానల్ లింక్ కూడా ఇస్తాను సో నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి ఇదండి దీనికో లోపల లైనింగ్ అయితే ఇవ్వడం జరిగింది ప్యాటర్న్ మొత్తం మనకి ప్యూర్ కాటన్తో వస్తుంది ఇలాంటి పెద్ద పెద్ద ఫ్లవర్స్ తోటి ప్రింట్ అయితే రావడం జరుగుతుంది సో నెక్ దగ్గర మీకు జరీ థ్రెడ్ తోటి వర్క్ అయితే ఉండడం జరిగింది సైడ్కి వచ్చేసి మనకి డోరీస్ ఇచ్చారన్నమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది దీంట్లో వచ్చేసి 3 కలర్స్ టోటలీ ఎల్లో లైట్ పింక్ అండ్ లైట్ బ్లూ అన్నమాట సో ఈ 2 కలర్స్ అయితే దీంట్లో ప్యాటర్న్ అవైలబుల్ ఉండింది మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేయొచ్చండి ఆఫ్లైన్లో తీసుకోవచ్చు
నెక్స్ట్ ఇది నాకు ఇలాంటి ఎలాస్టిక్ ఉన్న డ్రెస్సెస్ అయితే చాలా నచ్చుతాయి. అన్నిటి ప్రైస్ చాలా రీజనబుల్గా ఉంటుందండి. సో ఈ డ్రెస్ ఏంటంటే మనకి మొత్తం ఎలాస్టిక్ తోటే వస్తుంది, కరెక్ట్గా బాడీకి ఫిట్ అయ్యేటట్టు. దాని హ్యాండ్స్ భలేగా ఉన్నాయండి, చూడండి ఇట్లా ఉన్నాయి హ్యాండ్స్, బబుల్ లాగా వచ్చేసి ఇలా కుచ్చులు కుచ్చుల్లాగా ఉన్నాయి అన్నమాట. సో ఇది టోటలీ డ్రెస్, ఇది డబుల్ ఎవ్రీథింగ్. ఇప్పుడు చూస్తే ప్రతిదీ డబుల్ ఎక్సెల్ సైజ్లోనే ఉంది. సో లోపల సాటిన్ ఫ్యాబ్రిక్ తోటైతే మీకు అస్తర్ ఇవ్వడం, నాకు అస్తర్ అని వస్తే లైనింగ్ ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా డ్రెస్ అయితే ఇది. సో దీంట్లో మీకు డోరీ ఇచ్చారు, అలాగే దీంట్లో బ్లాక్ అండ్ మెరూన్ అండ్ ఈ కలర్, టోటలీ 3 కలర్స్ అయితే దీంట్లో అవైలబుల్ ఉన్నాయన్నమాట. చూసారా, రెడ్ అండ్ ఇది అండ్ గ్రీన్. సో ఈ 3 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. సో ఆ తర్వాత నెక్స్ట్ ప్యాటర్న్ చూద్దాము. సో ఇక్కడ తేజ్వి కలెక్షన్లో మీకు దసరా సందర్భంగా చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి, చాలా మంచి కొత్త స్టాక్ అయితే బోల్డ్ అంతా వచ్చిందండి. సో విజిట్ చేయండి ఒకసారి యూట్యూబ్లో, లేకపోతే విజిట్ చేయడం వీలు కాకుండా యూట్యూబ్లో చూసేసేయండి, బాగుంటుంది. ఉషా అక్క చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, అలాగే డ్రెస్సెస్ క్వాలిటీస్ చాలా బాగున్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఇదండి, ఇది గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది, బండా పాకుడు గ్రీన్ అన్నమాట. సో మీకు సీక్వెన్స్ వర్క్ నెక్ దగ్గర వస్తుంది. ఓవరాల్గా డ్రెస్ అయితే ఇలా ఉంటుంది. సో ఇదిగో ఫుల్ ఒక మ్యాక్సీ టైప్ డ్రెస్ అన్నమాట. దీంట్లో 4 కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి, గ్రీన్ ఎల్లో అండ్ బ్లూ అండ్ రెడ్ అన్నమాట. సో ప్యాటర్న్ చాలా హెవీగా ఉండింది ఇది. సో నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి ఫ్లవర్స్ మధ్యలో అయితే మనకి నెక్ దగ్గర సీక్వెన్స్లో చాలా చమ్కీలు అయితే రావడం జరిగింది. సో తర్వాత మధ్య మధ్యలో అవి ఏమంటారు గొట్టాలాగా ఉంటాయి చూడండి, అది కూడా ఉన్నాయన్నమాట. సో ఓవరాల్గా డ్రెస్ వచ్చేసి ఇది, ఇది షార్ట్లో ఉండింది, ఫుల్ కాకుండా కొంచెం అప్ టు నీస్ వరకు అయితే రావడం జరుగుతుంది. 3x4 స్లీవ్స్ తోటి దీనికి మనకి డోరీస్ అయితే ఇవ్వడం జరిగింది వెనకాల కట్టుకోవడానికి అన్నమాట. సో ఇది పర్పుల్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో. సో నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి ఏంటంటే ఇది, ఇదేంటంటే మనకి థ్రెడ్ వర్క్ అయితే రావడం జరుగుతుంది టోటలీ నెక్ బాడీకి అంతా కూడాను, అలాగే మనకి లైన్స్ తోటి ఉంటుంది డ్రెస్ మొత్తం కూడాను. సో దీనికి నెక్ వచ్చేసి ప్రిన్స్ కట్ అంటారు చూడండి, అలాంటి నెక్ అయితే రావడం, మనకి మగవాళ్ళకి అయితే ప్రిన్స్ కట్ అంటారు, కాలర్ టైప్ నెక్ అయితే రావడం జరిగింది. ఫుల్ గౌన్ అన్నమాట ఇది. సో కింద మనకి లేస్ లాగా ఇచ్చారు, వెనకాల డోరీస్ అయితే వస్తారు, డోరీకి టాజిల్స్ అయితే ఉన్నాయండి. సో హ్యాండ్స్ వచ్చేసి దీనిగా 3 ఫుల్ హ్యాండ్స్ అన్నమాట దీనికైతే. సో దీంట్లో అయితే మనకి లైట్ కలర్సే అవైలబుల్ ఉన్నాయి ఇది, దీంతోపాటు పిస్తా కలర్ అయితే ఒకటి ఉండింది. ఈ కలర్స్ యునీక్ కలర్స్ అంటే ఎక్కువ అవైలబుల్ ఉండవు మనకు, వైట్ ఉందన్నమాట, అలాగే ఇది బ్లూ కలర్ అనమాట. సో చాలా బాగుంది, వైట్ అయితే అద్దరిపోతుంది. సో ఆ తర్వాత పింక్ కలర్లో ఉన్న డ్రెస్ ఇది, ఇది మనకి గౌన్ లాగా అన్నమాట. సో దీనికి ఏంటంటే నెక్ దగ్గర ఇంత హెవీగా వచ్చింది చూడండి, బీడ్స్ కానివ్వండి చమ్కీలు కానివ్వండి అంత వర్క్ అయితే ఉండింది. వైట్ ప్రింట్ అయితే డ్రెస్ మొత్తం ఉంటుంది, వాషబుల్ అండి ఇది, హ్యాండ్తో వాష్ చేయొచ్చు, మనకి ప్రింట్ అయితే పోదండి. సో కింద వచ్చేసి ఇలా మొత్తం హెవీగా వచ్చింది టోటలీ వైట్ ప్రింట్ తోటి, ఎండ్లో మనకి డాలర్స్ లాగా ఉన్న ఇది ఇచ్చారన్నమాట, లేస్ అయితే పెట్టడం జరిగింది. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్లో ఉన్న ప్యాటర్న్ అన్నమాట ఇది. సో హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ ఇచ్చారు, 3x4 కాదు, హ్యాండ్కి కూడా ఇలాగే ఈ మనకి డాలర్ లేస్ అయితే పెట్టడం జరిగింది. సో డాలర్ లేస్ అయితే పెట్టడం జరిగింది అన్నమాట. సో బ్యూటిఫుల్ బేబీ పింక్ టైప్లో ఉన్న డ్రెస్ అన్నమాట ఇది. సో దీంట్లో మీకు కలర్స్ అయితే లేవండి. సో నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి ఇదండి, ఇది ప్యూర్ జార్జెట్ క్లాత్లో ఉన్న ప్యాటర్న్ వచ్చేసి. సో నెక్ దగ్గర బాడీ దగ్గర మనకి ఇలా వస్తుంది, లేస్ అయితే పెట్టడం జరిగింది, దానికి బటన్స్ ఉన్నాయి ఫ్రంట్లో, మనకి కాలర్ నెక్ లాంటి నెక్ అయితే ఉండడం జరిగింది. సో టోటల్ డ్రెస్ ఇలా ఉంటుంది, కింద చాలా హెవీ లేస్ తోటి ఇచ్చా, చాలా హెవీ సీక్వెన్స్ వర్క్తో అయితే ఉండింది డ్రెస్ వచ్చేసి ఇది. ఈ కలర్ కూడా చాలా యూనిక్గా ఉండింది. సో కొన్ని కలర్ కాంబినేషన్స్ మనకు దొరకవు, డార్క్ కలర్స్ అంటే అవైలబుల్ ఉంటాయి కానీ లైట్ కలర్లో చాలా ఎక్కువ కాంబినేషన్స్ మనకి దొరకవు కదా. సో ఇక్కడ అలాంటి కాంబినేషన్స్ కూడా ఉన్నాయన్నమాట, రాయల్ లుకింగ్ కలర్స్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో ఓవరాల్గా అయితే డ్రెస్ మొత్తం ఇలా ఉండింది. సో ఈ డ్రెస్ నేను తీసుకున్నాను, నాకు బాగా నచ్చింది. సో ఈ డ్రెస్ వచ్చేసి ఇలా ఉంటుంది, మనకి టోటల్ కాటన్ మిక్స్ ఫ్యాబ్రిక్ అన్నమాట, టోటల్ ప్రింట్ ఇది, దీని లోపల లైనింగ్ ఇవ్వడం జరిగింది మనకి. ఇదైతే ఒకటే కలర్ వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉండింది. సో మొత్తం మిర్రర్ వర్క్ అయితే మనకి నెక్ దగ్గర చిన్నగా స్మాల్గా వస్తుంది. ఆ తర్వాత హ్యాండ్స్ ఫుల్గా ఇచ్చారనమాట. సో దాంట్లో కలర్స్ అయితే ఏం లేవు. నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి ఇది లెమన్ ఎల్లోలో ఉండింది, దీనిపైన హెవీగా ఉన్న జరీ జరీ కాదు, ఇది ఒక థ్రెడ్ సిల్వర్ కలర్లో ఉన్న థ్రెడ్ తోటి వర్క్ అయితే రావడం జరుగుతుంది. సో నెక్ దగ్గర వస్తుంది, హ్యాండ్స్ పైన వస్తుంది, అలాగే ఈ ప్యాటర్న్ మొత్తం ఇలా ఉంటుందండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉండింది. ఇంకా లెహెంగాస్ కూడా చూద్దాం మనం కొన్ని కుర్తీస్ చూసి. సో పండగ అంటే కొంచెం హెవీగా వేసుకుంటారు కదా, సో నేను హెవీ కలెక్షన్ ఎలిగెంట్గా ఉండి
ఉన్న కలెక్షన్ అయితే చూసాను అన్నమాట. సో ఇవి కాకుండా ఇంకా చాలా కలెక్షన్ అయితే ఉండిందండి నాకు, సెలెక్టివ్ కలెక్షన్స్ నేనైతే మీతో షేర్ చేశాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇదండి, పింక్ కలర్లో ఉంటుంది, సీక్వెన్స్ వర్క్ తోటి, థ్రెడ్ అండ్ సీక్వెన్స్ వర్క్ మిక్స్లో మనకి ఫ్రంట్లో నెక్ దగ్గర అయితే వచ్చేసి పై పైన అక్కడక్కడక్కడ చిక్ చమ్కీలు అయితే ఉన్నాయన్నమాట. సో ఓవరాల్గా ప్యాటర్న్ ఇలా ఉండింది. హాఫ్ పట్ టైప్ క్లాత్ తోటి అయితే డ్రెస్ అయితే ఉంటుందండి. సో కింద మనకి గేర్ కూడా ఇలాగే మనకి సీక్వెన్స్ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ అయితే కాంబినేషన్లో వచ్చింది. దీనికో మీకు లోపల అయితే లైనింగ్ అయితే ఉండడం జరుగుతుంది, అన్నిటికీ లైనింగ్స్ అయితే ఉన్నాయండి. సో ఓవరాల్ లుక్ వచ్చేసి డ్రెస్ది ఇలా ఉండింది. సో ఈ లోపల నేను చూస్తూ ఉంటే వీళ్ళు వచ్చేసి ఆడుతూ ఉన్నారు. రిత్తు గారు చూసారా, ఆ బొమ్మకున్న దండ తీసుకొని ఏదో ఆడుతూ ఉన్నాడు. మా శేఖర్కి చాలా డ్రెస్సెస్ నచ్చాయండి, చాలా అంటే చాలా బాగున్నాయి అన్నాడు. సో నెక్స్ట్ ఇది, ఇది హెవీ ప్యాటర్న్ అండి, మనకి టోటలీ హ్యాండ్ మేడ్ ఎంబ్రాయిడరీ టైప్ అన్నమాట ఇదంతా కూడాను. సో హ్యాండ్స్ దీనికి ఇలా వచ్చాయి, దాని హ్యాండ్స్ మీద అక్కడక్కడ చిన్న చిన్నగా వర్క్ రావడం జరిగింది. సో వైట్ థ్రెడ్తో చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా టోటలీ మనకి ఏమంటారు ప్లెయిన్ కలర్లో ఉన్న జార్జెట్ ఫ్యాబ్రిక్తో ఉన్న డ్రెస్ అన్నమాట ఇది, లాంగ్ గౌన్ అన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్యాటర్న్ ఇది, మనకి నైట్ పార్టీస్కి అయితే ఎక్సలెంట్గా అద్దరిపోయేలాగా ఉంటుంది అన్నమాట. సో ఇది ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది రన్నింగ్లో ఉన్న వెస్ట్రన్ డ్రెస్ అనమాట, ఇండో వెస్ట్రన్ డ్రెస్ అంటే చూడు ఆ టైప్ అనమాట. సో ఎలాస్టిక్ మీకు ఫుల్గా సాగుతుంది, ఎక్సెల్ నుంచి 5XL వరకు దీనిలో దూరిపోతామండి ఈజీగా. బాడీకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే ఉంటుంది. డ్రెస్కి వెనకాల జిప్ అయితే ఉండిందండి. హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఉన్నాయి. మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది పాలిస్టర్ మిక్స్ ఫ్యాబ్రిక్ అండి చూస్తే అయితే. సో టోటల్గా అయితే ఇలా ఉంటుంది మొత్తం, మనకి పెద్ద పెద్ద ఫ్లవర్స్ తోటి డిజైన్ అయితే రావడం జరిగింది. చాలా యూనిక్గా, చాలా స్టైలిష్గా అనిపించింది నాకు ఈ డ్రెస్. దీంట్లో కూడా ఏమంత కలర్స్ అయితే లేవు, ఈ ఒకటే కలర్ అవైలబుల్ ఉండింది. మీకు నెక్స్ట్ వచ్చేసి సీక్వెన్స్లో టోటల్గా ఉన్న జార్జెట్ డ్రెస్ అన్నమాట ఇది. సో ఇది ఓవరాల్లీ సీక్వెన్స్లో ఉన్న జార్జెట్ డ్రెస్, మీకు హ్యాండ్స్ వచ్చేసి అప్ టు మోచే వరకు వస్తాయి అన్నమాట. సో డ్రెస్ మొత్తం ఇలా ఉంటుంది. దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయండి మనకి, వెనకాల డోర్స్ పెట్టుకోవచ్చు మీరు, అలాగే కింద మొత్తం ప్లెయిన్లో ఉంటుంది అన్నమాట. సో ఇది హ్యాండ్ అన్నమాట. సో కింద మొత్తం ప్లెయిన్లో ఉంటుంది, మీరు డోరీస్ కట్టేసుకోవచ్చు, చాలా అంటే చాలా బాగుంటుంది. సీక్వెన్స్ వర్క్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది, డోరీస్గో సీక్వెన్స్ అయితే ఆ చమ్కీలు అయితే రావడం జరిగిందండి. దీంట్లో మీకు గ్రీన్, రెడ్ అండ్ ఈ కలర్ అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో దీనికి మీకు లోపల లైనింగ్ అయితే ఉండిందండి. సో నెక్స్ట్ దీంట్లో బండపాకూరు గ్రీన్ ఉండింది, ఆ తర్వాత రెడ్ టైప్లో ఇదని ఉంది. టోటల్ 3 కలర్స్ అయితే దీంట్లో అవైలబుల్ ఉన్నాయి. ఈ ప్యాటర్న్ కూడా బాగుందండి, వేసుకుంటే లుకింగ్ అద్దరిపోతుంది. ఆ తర్వాత ఇది వచ్చేసి ఏంటంటే మనకి రయాన్ ఫ్యాబ్రిక్తో ఉన్న కుర్తీ అన్నమాట. కుర్తీ అంటే అదే లాంగ్ యాక్సీ డ్రెస్ అనమాట. సో మనకి మొత్తం యెల్లో కలర్లో ఫ్లవర్స్ ప్రింట్ అయితే రావడం జరుగుతుంది. సో ఓవరాల్గా సింప్లీ సూపర్ లుక్ అనమాట, డైలీ వేర్కి అయితే ఇది చాలా బాగుంటుంది. 3x4 స్లీవ్స్ తోటి అయితే వస్తుంది. దీనికి మనకి దుపట్టా ఇచ్చారు, దుపట్టాకి మనకి ఏమంటారు దీన్ని ఏదో మోడల్ అంటారండి, ఇట్లా ఉంటే కుచ్చు కుచ్చులు ఉంటాయి. సో ఆ మోడల్ అయితే ఉండిందండి, టోటలీ నెట్ ఫ్యాబ్రిక్తో ఉన్న దుపట్టా. దీనికి లేస్ గోల్డ్ లేస్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉండింది, చాలా అంటే చాలా బాగుంది, యునిక్గా ఉంది. సో ఆ తర్వాత ప్యాటర్న్ వచ్చేసి ఇదండి. ఇదేంటండి మనకి పిస్తా కలర్లో ఉన్న ప్యాటర్న్. మనకి ఏంటంటే ఓవరాల్గా ఇలా మొత్తం థ్రెడ్ హెవీ వర్క్ అయితే నెక్ దగ్గర ఇవ్వడం జరిగింది. అలాగే మధ్య మధ్యలో ఇలా మామిడి పిందులు ఉంటాయన్నమాట. ఇది మనకి కాటన్ మిక్స్, కాటన్ అండ్ రియాన్ మిక్స్ ఫ్యాబ్రిక్ అనమాట. సో ఓవరాల్గా డ్రెస్ చాలా హెవీ లుక్ ఉన్న గౌన్ అనమాట ఇది. సో మధ్య మధ్యలో బీడ్స్ లాగా కూడా వస్తుంది. సో ఇలా వైట్ కలర్ థ్రెడ్ తోటి వర్క్ ఉండిందండి. సో ఇది నాకు వీళ్ళ డోరీస్ చాలా యూనిక్గా అనిపించాయి, అన్ని డ్రెస్కి డిఫరెంట్గా డోరీస్ ఇచ్చారు. సో దీంట్లో ఈ కలర్ ఉంది, ఇలాంటి కలర్స్ చాలా రేర్ కదండి. లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ తర్వాత మోడల్ వచ్చేసి ఇదండి. ఇదేంటండి మనకి ఇదంతా ప్రింట్ అన్నమాట, వైట్ బ్లూ అండ్ గ్రే కలర్లో వచ్చిన ప్రింట్ అయితే డ్రెస్ మొత్తం రావడం జరుగుతుంది. సో ఇలా ఉంటుంది డ్రెస్ మనకి. ఇవి రియల్ మిర్రర్స్ అండి, మనకి నిజమైన మిర్రర్ ఉంటారు ఆ మిర్రర్స్ అన్నమాట. సో హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఉన్నాయి. సో ఓవరాల్ డ్రెస్ వచ్చేసి ఇది, దీంట్లో మనకి పింక్ కలర్ అయితే అవైలబుల్ ఉండింది నావీ. ఇది బ్లూ అండ్ వైట్ కాటన్ వైట్ మిక్స్లో అండ్ పింక్ బ్లూ మిక్స్లో ఉందన్నమాట. సో ఇలా దీంట్లో అయితే 2 pieces మీకు అవైలబుల్ ఉన్నాయి. సో ఆ తర్వాత వచ్చేసి ఈ ప్యాటర్న్ అండి, ఇది రన్నింగ్లో ఉన్న ప్యాటర్న్ అనమాట. నాకు ఇలాంటి ఒక డ్రెస్ ఆల్రెడీ ఉండింది, చాలా బాగుంటుంది లుక్. దీనిపైన బీడ్స్ వచ్చేసి హ్యాండ్ మేడ్, చేయితోటి స్టిచ్ చేసిన చేయితోటి కుట్టిన బీడ్స్ అనమాట ఇవన్నీ కూడాను. సో హ్యాండ్స్కి చిన్న లేస్ రావడం, హ్యాండ్స్కి సమోసా లేస్ రావడం జరుగుతుంది. సో దీనికైతే షరారా డ్రెస్ అంటారు చూడండి, ఇది షరారా డ్రెస్ అనమాట. సో ఇది మనకి టాప్ చిన్నగా ఉంది,
థాయిస్ వరకు టాప్ ఉంది, ఆ తర్వాత ప్యాంట్ అయితే ప్లాజో టైప్ ఇంకా షరారా ప్యాంట్ అనమాట. ఇది డ్రెస్ షరారా డ్రెస్, దీనిపైకి చిన్న వచ్చేసి మొత్తం నెట్ ఫ్యాబ్రిక్ తోటి ఇవ్వడం జరిగింది, దానిపైన థ్రెడ్ వర్క్ తోటి చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే ఉన్నాయండి. సో ఇది ఆ తర్వాత లెహెంగా చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ ఏంటంటే రితుగాడికి ఆట చరిపోయిందంటే వాడు కూడా డ్రెస్ చూస్తారంటే నా దగ్గరికి వచ్చాడు. సో లెహెంగాస్ అయితే చాలా బాగున్నాయి, బ్లౌజెస్ యునిక్ కలెక్షన్లో ఉన్నాయి. సో నాకు ఈ టైప్లో ఉన్న లెహెంగాస్ ఇష్టం అన్నమాట. ప్రిన్స్ కట్లో ఉన్న బ్లౌజ్ రావడం జరిగింది, హ్యాండ్స్ వచ్చేసి ఇలా బబుల్ హ్యాండ్స్ రావడం జరిగింది. సో బ్యాక్ వచ్చేసి ఇలా ఉండింది. మనం కస్టమైజ్ చేపించుకుంటే ఎంత బాగుంటుందో అంత బాగున్నాయి లెహెంగాస్. ఇవన్నీ కూడాను ఫ్రీ సైజ్ అనమాట, అప్ టు 4XL వాళ్ళు దీనిలోకి దూరిపోతారు. మీరు తక్కువ సైజ్ అయితే కుట్టు పెట్టించుకోవచ్చు, ఎక్కువ సైజ్ అయితే ఇప్పుకోవచ్చు కూడా. సో అదే చూపిస్తూ ఉన్నారు మ్యామ్ గారు. సో ఓవరాల్ డ్రెస్ ఇది, ఈ కలర్ కాంబినేషన్ అదిరిపోయింది కదా. సో ఇది వీటిలో కలర్ కూడా ఉండింది మీకు, గ్రీన్ అండ్ పింక్, ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ అయితే ఇంకోటి ఉండింది అనమాట. సో ఇది దీనిపైకి బ్లౌజ్ వచ్చేసి మీకు ప్యారెట్ గ్రీన్లో వస్తుంది. సో ఈ బ్లౌజ్ ఇంకో యూనిక్ డిజైన్. సో సేమ్ మోడల్లో బ్లౌజెస్ డిఫరెంట్ డిజైన్లో కూడా ఉన్నాయండి. సో బ్యాక్ ఇట్లాంటి నెక్ అయితే రావడం జరిగింది, హ్యాండ్స్ వచ్చేసి బాహుబలి స్లీవ్స్ అంటారు చూడండి. సో ఆ టైప్ హ్యాండ్స్ అయితే పెట్టడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి హెవీగా ఉన్న లెహెంగా అండి, టిష్యూ మిక్స్ టిష్యూ క్లాత్తో ఉంటుంది ఇది. గ్రీన్ అండ్ ఎల్లో గంధం కలర్ కాంబినేషన్ హైలైట్గా ఉండింది. సో దీంట్లో మీకు అన్నిటికీ లోపల లైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో చాలా అంటే చాలా బాగుంది, పార్టీ వేర్కి ద బెస్ట్ అండి. బతుకమ్మ పండుగ రోజు నైట్ వేసుకోవడానికి చాలా బాగుంటుంది. సో బ్లౌజ్ ఇంకా బాగుండింది. సో వెనకాల ఇట్లా డోరీలాగా స్టిచ్చెస్ ఉన్నదన్నమాట, అలాగే హ్యాండ్స్ వచ్చేసి మీకు అప్ టు మోచేతి వరకు ఉంటుంది. బాగుంది కదా ప్యాటర్న్, సూపర్ అంటే సూపర్గా ఉంది. నెక్స్ట్ లెహెంగా వచ్చేసి ఇది మనకి బ్లూ కలర్, ఇదిగో టిష్యూ టైప్లో ఉన్న క్లాతే అండి. మనకి ఏమంటారు పోచంపల్లి బార్డర్ అయితే రావడం జరుగుతుంది దీనికి, దీని లోపల కూడా మీకు లైనింగ్ అయితే ఉండడం జరిగింది. సో బ్యూటిఫుల్గా ఉన్న బ్లూ విత్ షిమ్మరి ఎఫెక్ట్లో ఉన్న లెహెంగా ఇది. సో దీనికి గోల్డ్ కలర్లో ఉన్న బ్లౌజ్ ఉండింది, ఏదైతే అంచు ఉందో అది చేతికి వచ్చింది. బాహుబలి స్లీవ్స్ దీనికి ఉన్నాయి, ప్రిన్స్ కట్లో ఉన్న బ్లౌజ్ అయితే స్టిచ్ చేయడం జరిగింది. వెనకాల వచ్చేసి మనకి బ్రాడ్ నెక్ తోటి చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో డ్రాప్ టైప్ నెక్ అంట చూడండి, ఆ టైప్ నెక్ అనమాట. ఆ తర్వాత వచ్చేసి కలంకరీ వర్క్ ఉన్న బ్యూటిఫుల్ లెహెంగా. సో ఇది టోటలీ కలంకరీ ప్యాటర్న్లో ఉంటుంది. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్లో ఉన్న శారీస్ కదా, నేను అలా అత్తయ్యకి ఎల్లో కలర్ తీసుకున్నాను దీంట్లో శారీ. సో మనకి అంచు వచ్చేసి ఇలా ఉంటుంది, లోపల వచ్చేసి మీకు సో ఓన్లీ వైట్ అండ్ కలంకరీ ప్యాటర్న్లో ఉన్న డ్రెస్ లెహెంగా అన్నమాట ఇది. హ్యాండ్స్ వచ్చేసి టోటల్ బ్లూలో వస్తుంది, మధ్య మధ్యలో ఏదైతే మనకి బార్డర్లో ఉంది చూడండి అలాంటి లేస్ అయితే అదే కట్ చేసి అలాంటిది అయితే పెట్టడం జరిగింది. బ్లౌజెస్ నాకు డిజైన్ చాలా యూనిక్గా అనిపించింది. సో వెనకాల బ్యాక్ డోర్ బ్యాక్ హుక్స్ అన్నమాట. సో బాహుబలి స్లీవ్స్ లాగా కలర్స్ ఏమే బాహుబలి స్లీవ్స్ అయితే పెట్టడం జరిగింది. సో ఇది ఒక ప్యాటర్న్, దీంట్లో మనకి గ్రీన్ కలర్ ఇది బ్లూ కదా ఇంకా ముందుది, ఇది వచ్చేసి గ్రీన్ ప్యాటర్న్, దీనికి యూనిక్గా డిఫరెంట్ డిజైన్ పెట్టడం జరిగింది. సో బ్యాక్ డోర్ హుక్స్ అంటారు చూడండి అట్లా అనమాట. అలాగే దీంట్లో ఆరెంజ్ అండ్ గ్రీన్లో కూడా ఉంది. సో డిఫరెంట్ డిఫరెంట్గా డిజైన్లో అయితే ఉన్నాయన్నమాట. సో దీనికి కూడా ఆరెంజ్ బ్లౌజ్ అయితే రావడం జరిగింది. అలాగే ఇది డార్క్ గ్రీన్, ఇది ప్యారెట్ గ్రీన్ అనమాట. సో ఇది కూడా చాలా కలెక్షన్ దీంట్లో అయితే అవైలబుల్. దీని బ్లౌజ్ నాకు బాగా నచ్చింది, మనకి బబుల్ హ్యాండ్స్ అంటే చూడండి అలాంటి బబుల్ హ్యాండ్స్లో ఉన్నాయన్నమాట. బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా ఉండింది, బాగుంది కదా. సో ఇవి లేటెస్ట్ ట్రెండ్లో ఉన్న లెహెంగాస్ అన్నమాట. ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు పింక్ కలర్లో ఉన్న లెహెంగా చూద్దాం. ఇది పట్టు టైప్ లెహెంగా అన్నమాట, మనకి చిన్న చిన్న బూటీస్ అయితే లెహెంగా మొత్తం రావడం జరిగింది. పెద్ద 10 inches బార్డర్ అయితే ఉండింది మనకి, బార్డర్ పైన ఇట్లా కమలాలు అయితే ఉన్నాయండి, అన్నీ కూడా తామర పువ్వులు ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్గా ఉండింది ఇది. దీనికి వచ్చేసి లోపల మనకి అన్నిటికీ చెప్పారుగా లైనింగ్ అయితే ఇంక్లూడ్ చేసి అయితే ఉండడం జరిగింది. సో ఇది బూటీస్ అయితే భలేగా ఉన్నాయి, లుక్ చాలా ఎలిగెంట్గా ఉండింది. సో దీనికి వచ్చేసి మనకి ఏంటంటే బ్లౌజ్ ఇచ్చారు, బ్లౌజ్ వచ్చేసి మనకి లెహెంగాకి ఇది ఉంది కదా పర్పుల్ లాగా, సో పర్పుల్ మెరూన్ మిక్సింగ్లో బ్లౌజ్ అయితే రావడం జరిగింది. సో ఫ్రంట్ హుక్స్ అన్నమాట. అలాగే దీనికి మనకి వెనకాల ఇలాంటి డిజైన్ ఇవ్వడం జరిగింది. హ్యాండ్స్ వచ్చేసి బాహుబలి స్లీవ్స్ అంటారు, ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్లో ఇవే ఉన్నాయి కాబట్టి ఇవే ఉన్నాయి. నెక్ డిజైన్ నాకు యూనిక్గా అనిపించిందండి. సో మనం కస్టమైజ్ చేయించుకుంటే లెహెంగా క్లాత్కో 2000, కుట్టినానుకో 2000, 5000-6000 అవుతాయి. అలాంటిది ఇక్కడ 3000 లోపు మీకు ఇంత మంచి, ఆ స్టార్టింగ్ వచ్చేసి మీకు 1500 నుంచి అప్ టు 3000 రేంజ్లో చాలా బ్యూటిఫుల్గా ఉన్న లెహెంగాస్ అయితే ఉన్నాయండి. సో ఇంకా కుట్టించుకోవడం కష్టమై చేయించుకోవడం అంటే రెడీమేడ్ కొన్ని ఇంకా బెటర్ అనమాట.
సో ఈ ప్యాటర్న్ వచ్చేసి ఇలా ఉండింది మీకు మొత్తం టోటలీ ప్రింట్ అయితే స్క్రీన్ ప్రింట్ అంటే చూడండి అట్లాంటి ప్యాటర్న్లో ఉన్న లెహెంగా అన్నమాట ఇది సో దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉండింది సో దీంట్లో మనకి మ్యాంగో ఎల్లో ఉంటుంది చూడండి ఆ ప్యాటర్న్ కూడా అవైలబుల్ ఉండింది సో దీనికి బ్లౌజ్కి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయని చెప్పాను కదా సో దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంది బ్యాక్ డోర్ రూక్స్ అలాగే భలే కుచ్చులు అయితే బాగా వచ్చాయి ఇట్లా మనకి ఏమంటారు బుగ్గ చేతులు అంటారు సో అట్లా అన్నమాట చూడండి సో దీంట్లో ఇంకో కలర్ వచ్చేసి గ్రీన్ అన్నమాట మెహందీ గ్రీన్ అంటారు చూడండి ఆ గ్రీన్ దానికి వచ్చేసి మీకు ఆరెంజ్ కలర్ బార్డర్ అయితే ఇవ్వడం జరిగింది సో బ్యూటిఫుల్ కదండి సో దీని నెక్ అయితే చాలా మోడర్న్గా ఉండింది గ్రీన్ కలర్ స్లీవ్స్ వచ్చేసి లేదా అంచులో మనకి బాడీ అయితే ఇవ్వడం జరిగింది సో ఎంత బాగుంది చూడండి మరి మెత్తటి క్లాత్ అండి వాషబుల్ కూడా అన్నీ కూడాను ఆ తర్వాత ఇది బేబీ పింక్ అండ్ ఎల్లో ఎల్లో కాంబినేషన్లో ఇంకో డ్రెస్ అనమాట సో దీనికి మొత్తం మనకి అంచులాగా అంచులో వచ్చిన కలర్తో ఇది వచ్చింది సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్తో ఉన్న లెహెంగా అన్నమాట మనకి దీంట్లో టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఒకటి వచ్చేసి ఇది మనకి దీన్ని ఏమంటారు వుడ్ కలర్ వుడ్ అండ్ ఆరెంజ్ మిక్సింగ్లో బ్రైట్ కలర్ అన్నమాట ఇది సో దీనికి లోపల లైనింగ్ అయితే ఇవ్వడం జరిగింది చాలా యూనిక్గా ఉందండి ఇది బాగా కనిపిస్తుంది వేసుకుంటే లుకింగ్ అదిరిపోతుంది సో దీనికి డోరీస్ ఇచ్చారు అలాగే దీని బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్కి లెహెంగాకి వచ్చిన ప్యాటర్న్ వచ్చేసి ఉంటుంది బాడీ మొత్తం కూడా లెహెంగాకి మనకి అంచులాగా ఏ అంచులాగా ఏది ఉందో అది యాడ్ చేయడం అయితే జరిగింది చాలా బ్యూటిఫుల్గా ఉంది నాకు అన్నిటికంటే బ్లౌజ్ డిజైన్స్ అయితే బాగా నచ్చాయి అన్నీ యూనిక్గా ఉండకుండా అన్నీ ఒకేలా ఉండకుండా యూనిక్గా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్లో ఉన్నాయన్నమాట సో దీంట్లో ఇది ఇంకో కలర్ అనమాట ఆరెంజ్ అండ్ హాఫ్ వైట్ మిక్సింగ్లో సో దీని బ్లౌజ్ ఇలా ఉండింది చెప్పాను కదా ఒక్కొక్క బ్లౌజ్ ఒక్కొక్క టైప్ ఒక్కొక్క టైప్లో స్టిచ్ చేయించడం అయితే జరిగిందండి సో ఇది బ్యూటిఫుల్గా ఉంది కదా మళ్ళీ ఈ ఫ్యాబ్రిక్ ఎన్నిసార్లు వాషిలో సేమ్ ఉంటుంది అనమాట ఆ తర్వాత మళ్ళీ టిష్యూలో ఉన్న ఆ తర్వాత టిష్యూలో ఉన్న మరొక లెహెంగా అనమాట ఇదిగో కలంకరీలాగా ఫుల్లీ ప్రింట్ ఉన్న లెహెంగా అనమాట బ్యూటిఫుల్గా పట్టు లెహెంగా ఇది సో దీనిలో చేపలు ఒకటి ఒకటి మొత్తం ప్రింట్ అయితే ఉండింది బార్డర్ అయితే అద్దరిపోయిందండి బయట మీకు 6-7 వేలు పెట్టినా ఇలాంటి డ్రెస్ అయితే రాదు కస్టమైజ్ చేయించుకున్నా మీరు 5 వేలు ఈజీగా అయిపోతాయండి అలాంటిది ఇక్కడ అఫోర్డబుల్ ప్రైస్లో మీకు వస్తూ ఉండింది మనం బయట షాపులో పెట్టేదానికంటే ఇంకో 15-20 రూపాయలు తక్కువనే పెడుతుంది అంత బాగుంది కలెక్షన్ సో హ్యాండ్స్ వచ్చేసి ఇలా వచ్చాయండి ఓవరాల్గా 20 out of 10 ఇవ్వచ్చు 10కి 20 మార్క్స్ ఇవ్వచ్చు అంత బాగుంది నాకైతే బాగా నచ్చింది సో ఇప్పుడు లెహెంగా నేను వేసుకోను కాబట్టి నేను తీసుకోలేగాని నాకు ఇది చాలా నచ్చిందండి సో దీనిలో మీకు వైట్ అండ్ రెడ్ కూడా ఉంది ఇది కూడా చాలా బాగుంది చూసారా ఇంత బాగుంది నాకు ఇలాంటి శారీ అయితే ఉందండి సో దీనికి రెడ్ ఫ్యాబ్రిక్లో బ్లౌజ్ అయితే రావడం జరిగింది సో ఇది బాగున్నాయా మీకు ఏ లెహెంగా నచ్చింది అనేది నాకు కమెంట్లో చెప్పండి సో ఇవన్నీ కూడా ఫ్రీ సైజ్ అండి మీకు మీరు ఎక్సెల్ అయినా మీకు తెప్పించుకోవచ్చు స్టిచ్ పెట్టించుకోవచ్చు ఎక్సెల్ అయితే మీరు కుట్లు ఇప్పుకోవచ్చు అన్నిటి లోపల కుట్లు అయితే ఉన్నాయి బ్లౌజెస్కి సో నెక్స్ట్ వచ్చేసి ఇది పింక్ టోటలీ ప్లెయిన్ పింక్లో ఉండేసి పెద్ద బార్డర్లో ఉన్న లెహెంగా ఇది సో ప్లెయిన్లో ఈ మధ్య సినిమాలు చూస్తుందో ఇదిగో ఫ్యాషన్ లాగా నడుస్తుంది సో దీనికి వచ్చేసి బ్లౌజ్ మనకి ఏదైతే లేస్ ఉందో సో అలాంటి బ్లౌజ్ అయితే ఉండడం జరిగింది సో దీనికి మనకి వెనకాల వచ్చేసి ఇలా ఉంది నెక్ సూపర్ చాలా బాగుంది కలర్స్ ఇంకా బ్యూటిఫుల్ బ్లూలో చూద్దాం ఇంకా హెవీగా ఉంది సో ఇది ఓవరాల్ లుక్ లెహెంగా అది సో నెక్స్ట్ వచ్చేది ఇదండి ఇది మనకి బ్లూ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ లెహెంగా మొత్తం వస్తుంది బార్డర్ వచ్చేసి 12 ఇంచెస్ చాలా బిగ్ బార్డర్ లెహెంగా అంటుంది చాలా బిగ్ బార్డర్ అయితే రావడం జరిగింది సో దీనికో లోపల మీకు లైనింగ్ అయితే ఉండడం జరుగుతుందండి ఓవరాల్ నాట్స్ ఇచ్చారు ఇవి భలే పెద్దగా ఉన్నాయి హెవీ నాట్స్ అనమాట ఇవి సో దీనికి వచ్చేసి మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉండింది సో బ్లౌజ్కి మనకి బోట్ నెక్ కాదు గోట్ లాగా పెట్టారనమాట సో ఇలా ఉంది ఫ్రంట్ నెక్ రౌండ్లో ఇచ్చారు హ్యాండ్స్ వచ్చేసి మొత్తం మనకి ఏదైతే బార్డర్ ఉందో బార్డర్ మొత్తం హ్యాండ్కి వచ్చినట్టుగా వచ్చింది సో ఓవరాల్ లుక్ లెహెంగా అది ఇలా ఉంది యూనిక్గా ఉన్నాయి కదా సూపర్ ఉన్నాయి కదా సో నెక్స్ట్ వచ్చేసి ఆల్ ఓవర్ లెహెంగా ఇది టోటల్ సేమ్ ప్యాటర్న్లో ఉన్న లెహెంగా అనమాట ఒకే కలర్లో ఉన్న లెహెంగా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ నాకు ఇష్టం ఉండట్లేదు నాకు ఒకే కలర్లో వేసుకోవాలి హెవీగా ఉండాలి అనుకున్న వాళ్ళకి ఇది అదిరిపోతుందండి సో ఇది మొత్తం రాగి ఆ కలర్లో ఉన్న లెహెంగా అనమాట సో దీనికి ఏంటంటే మనకి బ్లౌజ్లో సేమ్లో వచ్చింది అంచు వచ్చేసి చేతులకి ఇవ్వడం జరిగింది ప్లెయిన్ ఫ్యాబ్రిక్ తోటి బ్లౌజ్ అయితే ఉండిందండి ఇవి మనకి మళ్ళీ బుగ్గ చేతులు సో వెనకాల ప్యాటర్న్ వచ్చేసి ఇలా ఉంది
వేసుకుంటే ఇవి లుక్ అదిరిపోయే లెహంగాస్ అండి. సో నెక్స్ట్ లెహంగా చూద్దాం. సో దీంట్లో కలెక్షన్ వేరే కలర్ అయితే ఏం లేదు. సో నెక్స్ట్ ఆల్ ఓవర్లో ఇంకోటి బ్లూ చూద్దాము. సో ఇదేంటంటే టోటలీ బ్లూ అండ్ సిల్వర్ కలర్ బూటీస్తో ఉన్న హెవీ లెహంగా అన్నమాట. బిగ్ బార్డర్ లెహంగా ఇది. సో ఇలా ఉంటుంది టోటలీ. దీంట్లో ఒక కలర్ కూడా మీకు అవైలబుల్ ఉందండి. ఇది రామా గ్రీన్ కలర్. దీంట్లో మీకు చూసారా రామా గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్లో కనిపిస్తూ ఉంటుంది. సో దీనిలో బ్లౌజ్ వచ్చేసి ఏంటంటే క్వైట్ డిఫరెంట్ అన్నమాట. సో మిస్ మ్యాచింగ్ టైప్ ఉంటుంది అలా అనమాట. సో దీనిలో పింక్ కలర్ బ్లౌజ్ ఇచ్చి దానికి హ్యాండ్స్కి లెహంగాకి వచ్చిన బ్లూ కలర్ అయితే పెట్టడం జరిగింది. హ్యాండ్స్ మళ్ళీ బాహుబలి హ్యాండ్స్. అలాగే వెనకాల వచ్చేసి ఇలాంటి ప్యాటర్న్ అయితే ఉంది. డ్రాప్ నెక్ తోటి ఉండండి. బాగుందా, మీకు నచ్చిందా? ఆ తర్వాత మరొక లెహంగా చూద్దాం. ఓవర్ లుక్ అయితే లెహంగాది ఇలా ఉంది. సో ఆ తర్వాత ఇంకోటి ఫ్లవర్స్ అండ్ లేస్ డిజైన్తో ఉన్న మరొక లెహంగా. సో దీనికి గద్వాల్ బార్డర్ అయితే బార్డర్ అట్లాంటి టైప్ బార్డర్ అయితే రావడం జరిగింది. ఓవరాల్ ప్యాటర్న్ ఇలా ఉంటుంది. సో మొత్తం మనకి ఫ్లవర్స్ అయితే రావడం జరుగుతుంది. అంచుకొచ్చేసి ఏంటంటే మీకు ఇట్లా లైన్స్ లైన్స్లో ఉన్న ప్యాటర్న్ ఉంది. లోపలైతే మీకు లైనింగ్ ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్ కలెక్షన్ ఇది నేను చూసింది. మీరు ఆఫ్లైన్ ఉంటే వెళ్ళి ఇంకా కలెక్షన్ చూడండి. ఇంకా చాలా మంచి కలెక్షన్ అయితే వచ్చి ఉండింది. సో నేను వెళ్ళి 2-3 డేస్ అవుతుంది. నాకైతే ఎవ్రీథింగ్ నేను చూసినా అని నచ్చింది. నేను చూసినా కాకుండా ఇంకా కలెక్షన్ కూడా ఉండింది. సో మీరు వెళ్ళి చూడండి. లేకపోతే తేజ్వీ కలెక్షన్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ అని వాళ్ళ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అండి. యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్ అప్డేట్స్ వస్తుంటాయి కొత్త కొత్త మోడల్ సైజ్ని బట్టి. ఎవ్రీథింగ్ కాస్ట్ మీకు స్క్రీన్ పైన మెన్షన్ చేస్తూ ఉంటారు అన్నమాట. సో షాపింగ్కి ఇటు అటు వెళ్ళడం కంటే బడ్జెట్ ఫ్రెండ్లీ మంచి క్వాలిటీ ఉన్నాయి కావాలంటే దేశవాణి కలెక్షన్స్కి మీరు వెళ్ళొచ్చు అనమాట. సో ఇది మరొక డిజైన్ అనమాట. మనకి గ్రీన్ అండ్ బ్లూ మిక్స్, బ్లూ అండ్ రెడ్ కలర్ మిక్సింగ్లో ఉంటుంది. దీనికి హ్యాండ్స్ యూనిక్గా డిఫరెంట్గా ఉన్నాయండి మొత్తం కూడాను. సో ఇలా ఇచ్చాను. స్లీవ్లెస్ లాగానే ఉండి పైన ఇట్లయితే వచ్చింది. ఇది సినిమాలో రాణిలు రాజులకి ఇట్లాంటి డ్రెస్సెస్ కాస్ట్యూమ్స్ ఉంటాయి కదా. సో ఆ టైంలో ఆ టైప్లో ఇచ్చారు అనమాట. యూనియన్ డిఫరెంట్గా ట్రై చేయాలి అనుకునే వాళ్ళకి ఇది బాగుంటుందండి. సో ఇదన్నమాట. బాగుందా? సో దీనికి ఏంటంటే ఓవరాల్ లుక్ లెహంగాది ఇలా ఉంది. ఇంకో పెద్ద పెద్ద అవి ఉంటాయి, అవి పెద్దగా పెట్టడం జరిగింది. ఏమంటారు ఇవే మనకి టాజెస్ ఆపరేషన్, అవి పెద్దగా పెట్టడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి నా శారీ టైప్ లెహంగా. సో ఇది నాకు శారీ కూడా ఉండండి. శారీ అది 2200-2300 ఉంటుంది. లెహంగాకి ఇంకో 200-300 పెంచారు అంతేనండి. మనం కుట్టించుకుంటే 5000 అవుతుంది దీనికి. సో ఎంత బాగుంది అంటే అంత బాగుంది. సో దీంట్లో కలర్స్ అయితే లేదు, ఇదే ఒకటే కలర్ ఉంది. గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే దీంట్లో రావడం జరిగింది. సో ఓవరాల్గా తేజస్విని కలెక్షన్లో ఉన్న కలెక్షన్ అయితే నేను మీతో షేర్ చేస్తాను. దీనికంటే బ్యూటిఫుల్ కలెక్షన్ అవైలబుల్ ఉంది తేజస్విని కలెక్షన్. వాళ్ళ షాప్ యొక్క అడ్రస్, గూగుల్ లొకేషన్, వాళ్ళ యూట్యూబ్ ఛానల్ లింక్, ఇన్స్టాగ్రామ్ లింక్, అలాగే వాళ్ళ ఫోన్ నెంబర్ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతూ ఉంటాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఆర్డర్ చేయొచ్చు, స్వయంగా వెళ్ళివో చూడొచ్చు. నేను కలుస్తాను మరొక వీడియోలో. బాయ్ బాయ్, టాటా. సో వీళ్ళ షాప్ వచ్చేసి జీడిమెట్లలో ఉందండి, రంగనగర్ రోడ్ దగ్గర, వనిత డిగ్రీ కాలేజ్కి ఆపోజిట్లో. చాలా బాగుంది కలెక్షన్. నేను ఏంటంటే బాలనగర్ మా చుట్టాల ఇంటికి వెళ్ళాను అనమాట. సో అట్లనే వీళ్ళ షాప్ నేను లాస్ట్ 1 వీక్ నుంచి వీళ్ళ కలెక్షన్ని చూస్తూనే ఉన్నాను. చాలా ఇంప్రెసివ్గా ఉంది. అన్ని యూనిక్ కలెక్షన్స్ ఉన్నాయి అనమాట. సో నేను ఎందుకు వెళ్ళి ట్రై చేయకూడదు అని చెప్పేసి వెళ్ళాను. నాకు నచ్చిన 2 డ్రెస్ అయితే నేను తెచ్చుకున్నాను. మీరు ఆన్లైన్లో ఆఫ్లైన్లో 2 రకాలు. మీరు ఆఫ్లైన్ అంటే బాలనగర్ దగ్గరలో ఉన్నాను కూడా, వెళ్ళి షాప్ని విజిట్ చేయండి. బోల్డ్ అంత కలెక్షన్ అండి. నా సైజ్ 2XL. సో నేను 2XL ప్లస్ సైజ్లో ఉన్న డ్రెస్సెస్ చూసాను అనమాట. ప్లస్ సైజ్లో ఉన్న వాళ్ళతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మీకు బ్రాండెడ్ డ్రెస్సెస్ కూడా XL వరకు హ్యూజ్ కలెక్షన్, హ్యూజ్ మోడల్స్లో ఉంటాయి. 2XL, 3XL అయ్యేసరికి మోడల్స్ డ్రాప్ అయిపోతూ ఉంటాయి. సో మనది కూడా ఏదుంటే అదే వేసుకోవాలని ఫీలింగ్తో ఉంటాం కదా. ఇప్పుడు అలా ఉండాల్సిన అవసరం లేదండి. తేజస్విని కలెక్షన్లో 2XL, 3XL, 4XL, 5XL కూడా యూనిక్ మోడల్ డ్రెస్సెస్ అనేవి ఉన్నాయండి. చాలా బాగున్నాయి. మన డ్రెస్సెస్ వేసుకోవాలన్న ఇంట్రెస్ట్ని సాటిస్ఫై చేసేలా ఉన్నాయి అనమాట. నేనైతే ఫుల్లీ హ్యాపీ అయిపోయాను. ఎందుకంటే నార్మల్గా బ్రాండ్ ఫ్యాక్టరీకి వెళ్ళినా కొన్ని డ్రెస్సులు ఎవరు రొటీన్గా ఉన్నాయి అనిపిస్తూ ఉన్నాయి. ఇట్లాంటి మోడర్న్ డ్రెస్సులు వేసుకోవాలి, ట్రెండింగ్లో ఉన్న డ్రెస్సెస్ వేసుకోవాలి అనుకున్న వాళ్ళకి 2XL, 3XL ఉన్న వాళ్ళు డ్రాప్ అయిపోతూ ఉన్నాం. సో మనం డ్రాప్ అయిపోవాల్సిన అవసరం లేదు. తేజస్విని కలెక్షన్ షాప్ జీడిమెట్లలో ఉండింది. వీళ్ళ గూగుల్ లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీళ్ళకి తేజస్విని కలెక్షన్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉండింది, యూట్యూబ్ ఛానల్ ఉండేది. యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గా ఉషా గారు అప్డేట్స్ అయితే పెడుతూ ఉంటారు. మీరు యూట్యూబ్ ఛానల్గా ఫాలో అయిపోవచ్చు. దసరా కలెక్షన్ అద్దరిపోయే కలెక్షన్ వచ్చింది. సో నేను ఏంటంటే లెహంగాస్ అండ్ ప్లస్ సైజ్లో ఉన్న డ్రెస్సెస్ చూశాను. మీకు ఏదైనా వస్తే మీరు స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేసేయచ్చు. అలాగే వాళ్ళ వాట్సాప్ గ్రూప్ లింక్స్ కూడా ఇష్టం ఇచ్చేస్తాను.
సో నేను తీసిన ఫస్ట్ డ్రెస్ వచ్చేసి ఇది, సెకండ్ డ్రెస్ వచ్చేసి ఇదండి. ఇప్పుడు చాలా ట్రెండ్లో ఉండింది, ఎంత బాగుందో ఫ్యాబ్రిక్. నేను రియాన్ వస్తుంది అనుకున్నాను కానీ కాదండి, కాటన్ మిక్స్డ్ ఫ్యాబ్రిక్ వచ్చింది. సో దీనికి ఇక్కడ మిర్రర్స్ అనేవి రావడం జరిగింది. చాలా అంటే చాలా రెయిన్బో కలర్లో ఉన్న డ్రెస్, 3x4 స్లీవ్స్ తోటి వస్తుంది. సో మీ కలెక్షన్ కూడా చూపించాను కదా, సో ఇలా ఉంటుంది. దీనికి లోపల లైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా డ్రెస్ ఇది, నేను ఆ పిక్స్ అండ్ డ్రెస్ వేసుకున్న పిక్ ఇక్కడ యాడ్ చేసాను. చాలా అంటే చాలా బాగుంది వీళ్ళైన కలెక్షన్. సో మీకు తేజస్విని కలెక్షన్ అనే షాప్ అడ్రస్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఉంటాయి, వాళ్ళ ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, వాళ్ళ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, వాళ్ళ యూట్యూబ్ ఛానల్ కూడా. అన్నీ ఫాలో అయిపోండి. మీరు ఆన్లైన్లో అయినా ఆఫ్లైన్లో అయినా మీకు నచ్చినట్టుగా తెప్పించుకోవచ్చు. షాప్కే వెళ్ళి విజిట్ చేయాల్సిన అవసరం లేదు. నాలాగా దూరం ఉంటే ఆన్లైన్లో తెప్పించుకోండి, బాలనగర్ దగ్గరలో ఉంటే ఆఫ్లైన్లో తెప్పించుకోండి. షాప్కి వెళ్ళి కలెక్షన్ చూడండి, చాలా యూనిక్ కలెక్షన్ వీళ్ళ దగ్గర అయితే ఉండింది. సో వీళ్ళ డీటెయిల్స్ అని డిస్క్రిప్షన్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. నేను కలుస్తాను మరొక వీడియోలో. నాకు ఈ రెండు డ్రెస్సులలో ఏది బాగుందని నాకు కమెంట్లు ఇవ్వండి. బై బై.